ప్రైజ్ ద లార్డ్. అంత బాగున్నారు కదా. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ఈ ఉదయ కాలంలో నీ వాక్య ధ్యానంలో మాకు తోడుగా ఉండండి. బిడ్డను దీవించండి. వివరించనైనా నాకు నీ జ్ఞానం ఇచ్చి అర్హత దయచేయండి. యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అంత బాగున్నారు కదా. ప్రభునామంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. నీటి వాక్య ధ్యానము యథార్థవంతులు. యథార్థవంతుల గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేక చోట్ల చక్కగా వివరించారు భక్తులు. మొట్టమొదటిగా కీర్తనకారుడు 112వ అధ్యాయంలో 4వ వచనంలో అంటున్నాడు, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఎంత చక్కని మాట. మనం యథార్థంగా జీవిస్తుంటే ఈ చీకటి లోకంలో మనలను వెలుగు బిడ్డలుగా దేవుడు చేస్తాడు, ఆయన వాడుకుంటాడు. చీకటిలో వెలుగు బిడ్డలుగా, చీకటిలో వెలుగు కలిగించే బిడ్డలుగా, చీకటి బ్రతుకులను వెలుగుగా మార్చేటువంటి బిడ్డలుగా దేవుడు యథార్థవంతులను దీవిస్తాడు. కాబట్టి యథార్థత అనేది మనము ప్రభు నుండి నేర్చుకోవాలి. ఆయన యథార్థవంతుడు, మొహమాటం లేనివాడు, ఉన్నదొన్నట్టుగా మాట్లాడేవాడు. శాస్త్రులు పరిశీలు ఆశ్చర్యపోయారు యేసయ్యను చూసినప్పుడు. అంత యథార్థంగా ఉన్నవాడిని ఎవరు చూడలేదంటూ ఆయన పొగిన రోజులు కూడా ఉన్నాయి. కనుక యథార్థవంతుడైన దేవుడు తన బిడ్డలు యథార్థవంతులుగా జీవించాలని కోరుకుంటున్నాడు. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 20వచనంలో అంటాడు, యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టులు. ఈ భూమి మీద యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టులు. కానీ లోకంలో యథార్థవాది లోక విరోధి అన్నారు. లోకానికి విరోధులు కావచ్చు, కానీ దేవునికి ఇష్టమైన వారుగా వారు జీవించాలి. అటువంటి వారిని దేవుడు కోరుకున్నాడు. ఈ లోకంలో మనం ఎలా ఉంటున్నామో మనల్ని మనము పరీక్షించుకోవాలి. కొన్నిసార్లు యథార్థతను కోల్పోతే దేవునికి దూరం అయిపోతాం. యథార్థవంతులుగా మనం జీవిస్తే దేవుడు మన కుటుంబాలను కూడా దీవిస్తాడు. అందుకే మరొక చోట అంటాడు, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అంటాడు. 14వ అధ్యాయం 11వ వచనంలో సామెతల గ్రంథంలో, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. నీ గుడారము వర్ధిల్లాలంటే, నీ కుటుంబం వర్ధిల్లాలంటే, నీవు వర్ధిల్లాలంటే, నీ బిడ్డలు వర్ధిల్లాలంటే యథార్థంగా మనం జీవించాలి. నీవు జీవించాలి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఎవరి గురించో నీవు యథార్థతను కోల్పోవద్దు. ఎవరికో భయపడి నువ్వు యథార్థతను తొలగకు. దేవునికి భయపడి యథార్థవంతునిగా జీవించు, నువ్వు దీవించబడతావు. ఏబు భక్తుడు అంటాడు 8వ అధ్యాయం 20వ వచనంలో, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. యథార్థవంతును త్రోసివేసే దేవుడు కాదు, యథార్థవంతులను దీవించే దేవుడు, యథార్థవంతులను వర్ధిల్ల చేసే దేవుడు, యథార్థవంతులను కాపాడేటువంటి దేవుడు మన దేవుడు. కనుక యోబు భక్తుని యొక్క జీవితంలో ఆయన అనుభవం అన్నాడు, యథార్థవంతులను దేవుడు త్రోసివేయడు, త్రోసివేయడు. ఆయన జీవితమే దానికి సాక్ష్యంగా ఉంటుంది. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, పాపమును అసహించుకున్నవాడు, దేవుని నుండి సాక్ష్యం పొందినటువంటి భక్తుడు యోబు. మనమంతటి వారం కాకపోయినా ఈ లోకంలో ప్రభువును అనుసరిస్తూ ఆయన మార్గంలో జీవిస్తూ ఆయన ద్వారా యథార్థతను నేర్చుకొని ఆ ప్రకారం మనం జీవించగలిగితే మనం ఎంతో ధన్యులమవుతామని జ్ఞాపకం చేసుకుందాం. అదే యోబు అంటాడు 6వ అధ్యాయం 25వ వచనంలో, యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, బలమైనవి. అందుకే యథార్థవంతులకు లోకులు విరోధులవుతున్నారు. వారు మాట్లాడే మాటలో బలముంది, ఆ యథార్థతలో జయముంది. అందుకే లోకము వీరిని, వీరంటే భయపడుతుంటుంది. వీరికి శత్రువులుగా మారిపోతున్నారు, విరోధులుగా మారిపోతున్నారు. కానీ వీరిని జయించలేరు. కారణం ఏంటంటే, యథార్థవంతుల పక్షాన దేవుడు ఉంటాడు. యథార్థవంతుల పక్షాన దేవుడుండి వారి మాటలను బలపరుస్తాడు.
ఇంకొక మాట చూసుకుందాం. 2 సమయ గ్రంథము 20:19 దేవుడు తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. యథార్థవంతులను నడిపించేవాడు దేవుడే. కనుక మనము భయపడనక్కర్లేదు, జంకనక్కర్లేదు. దేవుడే మనల్ని నడిపిస్తాడు, దేవుడే మనకు జయమిస్తాడు, దేవుడే మనల్ని కాపాడుతాడు, మన జీవితానికి ఆయన మేలు చేస్తాడు. కనుక ఆయన ఎదుట మన హృదయము యథార్థముగా ఉండునట్లుగా మన జీవితాన్ని సరిచేసుకుంటే మనం ఎంతో మేలు పొందుకుంటాము. మన బిడ్డలు ఆశ్రయించబడతారు, మన కుటుంబములు వర్ధిల్లుతాయి. ఈ లోకంలో ఆయన మనల్ని ఆయన త్రోవలో నడిపించుకొని క్షేమంగా ఉంచుతాడు. అలాంటి భాగ్యము వినుచున్న మీకు, చెప్తున్న నాకు, మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, విత్తబడిన ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వదించి మాకు యథార్థత దయచేసి మమ్మల్ని దీవించమని, మా కుటుంబాన్ని వర్ధిల్లచేయమని, ఈ మాటలు విన్న నీ బిడ్డలలో నీ కార్యము జరిగించామని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.